హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే మనకి లేటెస్ట్ అప్డేట్ అయితే ఇచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. బియ్యం కయ్యం, వైసీపీ వర్సెస్ బీజేపీ. కేంద్ర ఇచ్చే బియ్యాన్ని మాయం చేస్తున్నారంటూ బీజేపీ. ప్రతి నెల 300 కోట్ల మేర అదనపు ఖర్చు అవుతుందంటున్న వైసీపీ. బియ్యం పంపిణీలో వివక్ష. సో మొత్తం ఏం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత రేషన్ పంపిణీకి సంబంధించి కీలక అప్డేట్ అయితే వచ్చింది. సో మొత్తమేం చూసుకున్నట్లయితే కొమ్మక్కయ్యి ఇక్కడ బియ్యం పంపిణీ అయితే చేయట్లేదని చెప్పేసి చెప్తున్నారు. ప్రతి నెల 815 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెప్తున్నారన్నమాట. కేంద్ర ప్రభుత్వం ఏపీపై వివక్ష చూపుతుందని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఇక్కడ చెప్పడం ఏం చెప్తున్నారంటే, ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వానికి సగం బియ్యం ఇచ్చి పంపిణీ చేయమంటే ఎలా చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అంటుంది. ఇచ్చిన వారికన్నా ఇవ్వాలి కదా అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మొత్తం మీద ఇద్దరి మధ్య ఇటు రేషన్ పంపిణీ అయితే నిలిపేశారు. అన్ని రాష్ట్రాల్లో ఉచిత రేషన్ పంపిణీ జరుగుతుంది, కానీ ఏపీలో మాత్రం ఉచిత రేషన్ పంపిణీ లేదు. అయితే దీనికి సంబంధించి భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు అయితే చేయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఆగస్టు నుంచి ఉచిత రేషన్ పంపిణీ చేసే విధంగా ఈ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం జరుగుతుందన్నమాట. మరి చూడాలి, మరి మ్యాక్సిమం ఆగస్టు నుంచి ఉచిత రేషన్ ఇస్తారా ఇవ్వరా అనేది. సో ఇది ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్. వీడియో నెక్స్ట్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.